నమస్కారం ప్రజలారా. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరు చేపించినారో తెలియదు, కానీ ఈ పైనీర్ సర్వే అనేది ఒకటి చేపించారు నాయన. ఈ సర్వేలో ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ మెహర్బాన్ ఏంది, జగనన్న ఎందుకు ఈ విధంగా ప్రజల్లోకి మీరు రావుడు, మేము ఏందో మాట్లాడతారు బొక్క పోషణం అని. సరే ఏంది వీళ్ళ మెహర్బాన్ ఏందో చూద్దాం. ఇట్ట పోతే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ఎంపీలు 18 మంది గెలుచారంట. మా అమ్మ ఎమ్మెల్యేలు 104 మంది తెలుపుతారంట. వారి నాయన 151 సీట్లు ఇచ్చారు మాకు. ఈసారి మేము 175కి 175 కొట్టేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పోతే మా పార్టీకి, అంటే నేను వైసీపీ కార్యకర్తగా, జగనన్నను ప్రేమించే వ్యక్తిగా, పార్టీని అభిమానించే వ్యక్తినైనటువంటి నన్ను, నా పార్టీని ఇల్లు ఏమంటారంటే ఎంపీ సీట్లు 7 అంట, ఎమ్మెల్యే సీట్లు 40. వాడే అమ్మ 151 ఆడ 40 ఏవిడు ఎవడుది రే ఇది ఈ సర్వే అవలే సర్వేలా. మేము గెలి 175 175 25 ఉంటుందేడా రాబోయే రోజుల్లో, జస్ట్ వెయిట్ అండ్ సీ. రుక్కోజరా సబరకరు కైకేలేరే ఉత్సాహితత్వం మామలో. ఓకే, ఇకపోతే టఫ్ అంటమా అంటే ముఖాముఖిగా ఉంటుంది, అంటే నువ్వా నేనా వేసుకుందాం వేద్దాం అన్నిటిగా అనేది ఏంటంటే ఎంపీలు ఎవరు లేరు, మేమే గెలుచున్నాం కదా, ఎంపీలు 25 దానికని చెప్తాను నేను నీకు. అంటే మేము చేసిన అభివృద్ధులు అట్టున్నాయి, మేము ప్రత్యేక హోదాకు ఏ విధంగా కష్టపడినాము, మేము ప్రత్యేక హోదా గలం ఇప్పకపోయినా కూడా ప్యాంట్ అయితే ఇప్పైతే చూపించడం జరిగింది, అది అందరికీ కూడా తెలుసు. రకరకాల వివిధ మాధ్యమాల్లో మా ఎంపీ గారు చేసినటువంటి సాహసాలు అయితే సాహసాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంటుకు పోయేటువంటి ఒక వ్యక్తి ప్యాంట్ ఇప్పి చూపించడం అంటే ఎక్కడా కూడా ఇది కనీ విని ఎరిగరు, మీరు ఎక్కడ చూసుండరు. అదేవిధంగా ఎంపీలు అయితే లేరు మాకు, 0 దించుతాం గుర్తే. పోతే ఎమ్మెల్యేలు 24 మంది ఎవడురా, మాకు అడ్డం వచ్చేది ఎవడురా, లెక్కకుంటాము ఒరే, లెక్కకు పడతారు లేకంటే పిల్లకు పడతారు, డబ్బుకు పడతారు, దేనికి పడవు, నాకు గొడ్లకు పడతాడు. ఇది ఒక పేరు గుర్తుపెట్టుకోండి 5 పాయింట్లు. ఇకపోతే వీళ్ళంటా వీళ్ళ కథ, వీళ్ళ మెహర్బానీ, వీళ్ళు ఏమి చేస్తారనైనా రాబోయే రోజుల్లో 175కి 175 గెలుచున్నాము, 25 ఎంపీలకు 25 గెలుచున్నాము, ప్రత్యేక తెచ్చాం, మేము చేపించిన సర్వే ఎట్టుకుంటుందో చూడండి. మా పార్టీ సర్వే ఇది, తెలుగుదేశం వాళ్ళు జనసేనలో చేపించినటువంటి సర్వే ఇది, మేము చేసిన సర్వే ఏ విధంగా ఉండదు అనేది ఒకసారి మీరు చూసుకోండి ప్రజలారా. దయచేసి చెప్తున్నా, జగనన్నను మీరు మింగబెట్టేదానికైతే వద్దు. మేము చేపించిన సర్వే ఇది, టైమ్స్లో సర్వే, మేము ఏ విధంగా సర్వే చేపించినాం, మాకు ఎన్ని సీట్లు వస్తాయి, 2019లో రిజల్ట్ ఏ విధంగా ఉండదు, మాది 22 MP స్థానాలు గెలిచినటువంటి ఏకైక పార్టీరా మాది, మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. అదే చూసుకుంటే 2024లోకి వచ్చే తల్లికి 25కు 25 వస్తాయిరా అని మీ మునమపు ద్వారా మేము చెప్పించినాంరా, మీకు ఎన్ని దొమ్మలు ఉన్నాయిరా, మీరు ఈ మాదిరి మాకు ఏమ 2 3 వచ్చాయి, పోటా పోటీ దుస్సు బొసాణం అని ఒక్కసారి చెప్తున్నా ప్రజలారా, మీకు దండం పెట్టి చెప్తున్నా ఆంధ్ర ప్రజలారా, ఒకసారి మీకు దండం పెట్టి చెప్తున్నా. 2024లో మా అన్నను గెలిపిండి, 175 సీట్లకు 175 సీట్లు రావాలా. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎంపీలకు వచ్చేసరికి 25 MP స్థానాలు మనీయే ఉండాలా, అప్పుడు మనం ప్రత్యేక హోదా అడుగుదాము, మెడలోంచి తెద్దాం. ఈ 5 ఏళ్ళంటే ఏం, మాకు ఎన్నో కేసులు ఉన్నాయిరా, మీరు అర్థం చేసుకోండి, సినాయి గొడవలు ఫోట్లు ఏంది, ఈ కథ ఏంది, మెహర్బాన్ ఏంది, మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఇవన్నీ మీరు మాట్లాడకూడదు, మూసుకొని నోరేయాల, మాకు ఓటేసి 25 చెప్తాంది ఇవే, బాగా చూడండి ఏమన్నా. మేము ఎంతో ఇచ్చుంటామన్నారా, మీకు అయింది ఎందుకు, మేము ఇచ్చినామో ఈ లేదు, అవన్నీ మీకు అవసరం లే, ఇచ్చినా మేము సర్వే అయితే చేపించుకున్నాము, 20 సీట్లు గెలుస్తున్నాము, ప్రత్యేక తెస్తాము, పోలవరం నిధులు తెస్తాము, రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు మళ్ళా నిధులు తెస్తాము, మీకు అవన్నీ వద్దునైనా మీకు దండం పెడతారా స్వామి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు నమ్మకాకండి, మీరు నమ్మినారు అనుకో మీ ఇష్టంగా, మీకు రకరకాలుగా ఉంటాయి, ఇంక నేనైతే చెప్పలేను. మేము ఇచ్చేటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తారా ఓలేకే బాల్ అని తెలియజేసుకుంటా. రాబోయే రోజుల్లో అన్నకు ఓటేసి 175కు 175 సీట్లు ఇవ్వాలా, 25కి 25 ఇద్దో చెప్పింది ఇది ఆల్రెడీ, 25కి 25 ఇచ్చితే అప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ, ఓ ఆంధ్రుడా ఇక నేను ఆలోచన చేసుకొని అన్నను మరొక్కసారి గెలిపిండని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.